నమస్కారం సద్గురు నేను నిద్ర గురించి సత్యాలు తెలుసుకోవాలనుకుంటున్నాను ఎంతసేపు ఇంకా ఏ డైరెక్షన్లో పడుకోవాలి దీని వెనకున్న సైన్స్ ఏంటి నమస్కారం వీరు నిద్ర గురించి చెప్పాలంటే విశ్రాంతిగా ఉండే ఒక స్థితి ఎంతోమంది మనుషులకి నిద్ర మాత్రమే ఎంతో లోతైన విశ్రాంతి అనిపిస్తుంది కానీ అది కాదు కొన్ని యోగ సాధనల ద్వారా ఇంతకంటే లోతైన విశ్రాంతిని పొందొచ్చు మెటబాలిజంను తక్కువ లెవెల్కి తీసుకెళ్లడం ద్వారా కానీ చాలామందికి తెలిసిన గాఢమైన విశ్రాంతి స్థితి నిద్ర ఒక్కటే ఏ పొజిషన్లో నిద్రపోవాలో ఆలోచించకండి మీకు లోతైన విశ్రాంతి ఎప్పుడు కలుగుతుందంటే మీరు ఏది పట్టని స్థితిలో ఉన్నప్పుడే నిద్ర విషయానికొస్తే ఏ పొజిషన్లో ఎలా పడుకోవాలి అని ఆలోచించకండి మీరు ఏది పట్టని స్థితిలో పడుకోవడం బెస్ట్ కానీ మీరు డైరెక్షన్ గురించి అడిగారు డైరెక్షన్ విషయానికి వస్తే నార్త్ పోల్కి ఉన్న మాగ్నెటిక్ పుల్ వల్ల ఉత్తరఖండం మీద ఉన్నప్పుడు ఉత్తర దిశగా పడుకుంటే మీ బ్రెయిన్ మీద ప్రెషర్ పడే అవకాశం ఉంది ప్రెషర్ బ్రెయిన్ ఇది మనకు ఎక్స్పీరియన్స్ వల్ల తెలుసు కానీ దీని మీద స్టడీ చేసి ఇది తెలుసుకున్నారు మీరు ఉత్తరఖండంలో ఉన్నప్పుడు తలని ఉత్తరం వైపుకి పెడితే మీ మెదడులోకి రక్తం ఎక్కువగా వెళ్తుంది మీకు ఎనీమియా ఉంటే డాక్టర్ మీకు ఐరన్ మాత్రలు ఇస్తారు అంటే మీ రక్తంలో ఐరన్ ఉంటుంది కదా దానిని మ్యాగ్నెటిక్ ఫోర్స్ సహజంగానే అటు లాగుతుంది అలాగే భూమి మీద తిరిగే దిశ కూడా దీనిమీద ఎఫెక్ట్ చూపిస్తుంది ముఖ్యంగా కొంత వయసైన వారు తలని ఉత్తరం వైపు పెట్టి పడుకోకూడదు అది కొంత ప్రెజర్ ని కలిగిస్తుంది ఈ అధిక ఒత్తిడి వల్ల కొంచెం వయసైన వారిలో హిమరేజ్ కలగవచ్చు లేదా నిద్ర పట్టకపోవచ్చు అందుకని నార్థర్న్ హెమిస్ఫియర్లో ఉన్నప్పుడు తలను నార్త్ సైడ్ పెట్టకుండా ఉండటం మంచిది ఇక ఎలా పడుకోవడం అనే దాని గురించి మీరు ఏ ఆలోచనలు పెట్టుకోకండి అది అన్నిటినీ వదిలిపెట్టిన స్థితిలో జరగాలి అప్పుడు మీకు మంచి విశ్రాంతి స్థితి లభిస్తుంది అది మీ నిద్రలోనే కాదు మీరు ఇలా దేన్ని గట్టిగా పట్టుకోకుండా ఉన్న స్థితిలో ఉంటూ మీ పనులు చేస్తే ఆ పని కూడా మీకు విశ్రాంతినిస్తుంది అప్పుడు మీ స్లీప్ కోట ఎంతగానో తగ్గిపోతుంది మీరు ఎన్ని గంటలు పడుకోవాలి అన్నదానికి ఏ ప్రిస్క్రిప్షన్ లేదు అది మీ శరీరానికి వదిలేయండి ఎంత నిద్ర కావాలో అదే బెస్ట్ కానీ మీ ఆహారం మీ మానసిక స్థితి ప్రశాంతత సరిగ్గా మేనేజ్ చేసుకుంటే మీ నిద్ర అవసరం ఎంతగానో తగ్గిపోతుంది మీరు యోగా సాధన చేస్తుంటే స్లీప్ కోటా ఇంకా తగ్గించవచ్చు అప్పుడు మీకు జీవించడానికి ఎంతో సమయం దొరుకుతుంది